స్టార్ట్ అందరికి నమస్కారం అండి. నా పేరు లలిత శాసనాల. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్కి కేఆర్పీగా వచ్చానండి. ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ నందు డిఆర్పిస్కి రామచంద్ర మిషన్లో ట్రైనింగ్ జరుగుతుంది. ఆ రోజుల ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమంలో ఒక పిల్లవాడి సమగ్రాభివృద్ధికి ఏమేమి అవసరం, వాళ్ళని ఎంపవర్ చేయడానికి పిల్లవాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, వాళ్ళ శారీరక అభివృద్ధి గురించి కానీ, మేధోభివృద్ధి గురించి కానీ, సామాజిక అభివృద్ధి, సృజనాత్మక అభివృద్ధి మొదలైన 5 రకాల డొమైన్స్ గురించి డిఆర్పిస్కి వివరంగా వివరించడం జరిగింది. వారు సమాజంలో పిల్లవాడితో ఎలా మెలగాలి, సమాజం నుండి పిల్లవాడికి ఏమవసరం, అంగన్వాడీ నుంచి పిల్లవాడికి ఏమవసరం, పిల్లవాడి యొక్క యాటిట్యూడ్ ఎలా మార్చాలి, వాళ్ళలో పాజిటివ్ దృక్పథాన్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళ సమగ్రాభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే అనేక అంశాలు, వాళ్ళని అసెస్మెంట్ ఎలా చేయాలి, అంగన్వాడీ బడికి ఎలా తీసుకొని రావాలి, ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి స్కూల్లో మొదలైన అనేక అంశాలపైన డిఆర్పిస్కి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే అంగన్వాడీ స్కూల్స్ని ఎంపవర్ చేయడానికి, ఆ దాని ద్వారా ప్రతి పిల్లవాడు 3 నుంచి 6 సంవత్సరాల ప్రతి పిల్లవాడి యొక్క సమగ్రాభివృద్ధికి తోడ్పడాలని ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగింది. ఒక చిన్న మాట వివేకానంద నోట జారింది, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ పుట్ ఇన్ టు ద చైల్డ్ మైండ్, వీ మస్ట్ హ్యావ్ లైఫ్ బిల్డింగ్ మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ మేకింగ్. పిల్లవాడి యొక్క క్యారెక్టర్ని కానీ పిల్లవాడిని సమగ్రాభివృద్ధి చెందడానికి మనం ఎడ్యుకేషన్ ఉపయోగించాలి, కానీ మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అందరినీ ఆ పిల్లవాడిలో మనం నెట్టేయకూడదు. దాని ద్వారా ఏం కాదు, వాళ్ళకి డూయింగ్ బై లెర్నింగ్ చాలా యాక్టివిటీస్తో వాళ్ళని పిల్లవాడిని మోటివేట్ చేసి పిల్లవాడిని భావి భారత పౌరులుగా తీర్చాలని ఈ శిక్షణా కార్యక్రమం యొక్క లక్ష్యమండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.